హలో, హాయ్ అందరికీ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరికీ? ఓకే, సో పాయింట్కి క్యా బోల్తే పాయింట్కి వస్తున్నాను. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, బికాస్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. ఆర్ ట్రైలర్ తో ఆప్ సబ్ని దేఖా తో ఇట్స్ లైక్ అ బిర్యానీ, యుల్ గెట్ ఎవ్రీథింగ్. అభి మే ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్. దెట్ ఏ తో అభి ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. తో ప్లీజ్ సినిమాకు వస్తుంది, సినిమాకి రండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి, గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఐ హ్యావ్ నెవర్ ప్లేడ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ బిఫోర్, సో ఐ రియలీ వాంట్ యూ గైస్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ గివ్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. అండ్ వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ యు నో హార్డ్ వర్క్, సో ప్లీజ్ మేక్ ఇట్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది మీకు ఏదైతే ఇంపాక్ట్ ఇచ్చిందో, అది సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఇంపాక్ట్లో ఇది ఓన్లీ 10% అనమాట. సో ఏదో గేమోన్ అనేది ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకొని ఏదో సరదా సరదాగా సినిమా తీసేసాంరా రిలీజ్ చేసాంరా అనే దానికైతే మేము సినిమా తీయలేదు. మేము కొంచెం కట్టి కొడతాం, చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం అంతా కసంతా సినిమా మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంతా మోటివేషన్ అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. సో మేము ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మంచి సినిమా తీద్దాం అనుకున్నాం. సో ఒక టైం తర్వాత మనకి ఏంటంటే సినిమా అంతా మిక్స్ అయిపోతుంది మనకి, అంటే సబ్స్టెన్స్ స్టోరీ అనేది మనం రీసెంట్గా మనం చూసిన దాంట్లో మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో మేము చాలా రీసెర్చ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసి గేమ్ ఆన్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో సూపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని, అంటే ఏదో కాన్సెప్ట్ గేమ్ ఆన్ అంటే కాన్సెప్షువల్ సినిమా కాదు, ఇట్స్ అ ప్రాపర్ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. ఇది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక ఒక హై వోల్టేజ్ డ్రామా అనమాట. ఒక లూజర్ ఆల్మోస్ట్ ఒక గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్న ఒక ఎంప్లాయీ ఇన్సెక్యూర్గా ఉంటూ చీనీ అమ్మ జీవితం చచ్చిపోదాని అమ్మ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి చచ్చిపోవడానికి వెళ్ళి తన లైఫ్లో ఒక గేమ్ స్టార్ట్ అయితే ఆ గేమ్ అసలు ఏ లెవెల్కి వెళ్ళబోతుంది, అందులో టాస్క్లు ఏంటి, టాస్క్లు ఎవరు ఆడిపిస్తున్నారు, ఎందుకు ఆడిపిస్తున్నారు, అసలు ఇతనే గేమ్లో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎండ్ వరకు హుక్ వెళ్తూనే ఉంటుంది, గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. మేము కొత్తవాళ్ళం కాబట్టి మేము కరియర్ స్టార్టింగ్లోనే ఒక మంచి మాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, ఒక స్పేస్ క్రియేట్ చేసుకుందాం అని చాలా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకి ఈ సినిమా తీసుకురాబోతున్నాం. గేమ్ అయితే స్టార్ట్ చేసాం, ఇంకా గెలిపించాల్సింది మీరే. గేమ్ అయితే గట్టిగా ప్లాన్ చేసాం అండ్ మాకు అంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు, మాకు టెక్నికల్గా కూడా మా అరుణ్ విశ్వనాథన్ కెమెరామెన్ అండ్ మనోడు చూసారా, బేసిక్గా మనం స్టార్టింగ్ నవాబ్ గ్యాంగ్ కలర్స్ వేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది ఆ ప్యాలెట్ అంతా. సో మరణ అసలు క్రేజీ వర్క్ చేశారండి, అంటే మా మీకు చూసే ఉంటారు ఇప్పుడు మీకు రెగ్యులర్ ఏదో ఒక స్కేల్గా అనిపిస్తుంది ఇందులో అండ్ కెమెరా విజువల్స్ కానివ్వండి ఇదంతా ఒక మంచి స్కేల్గా అనిపిస్తుంది. అండ్ అభిషేక్ అయ్యార్ మా బీజం ఇచ్చిన అతను అసలు ఎరకొట్టేశాడు. కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా చూసిన తర్వాత సౌండ్ గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నామో అలా మాట్లాడుకుంటాం ఈ సినిమా చూసిన తర్వాత, సౌండ్ పగిలిపోద్ది థియేటర్లో. అండ్ టెక్నికల్ క్రూ అంతా క్రేజీ అండి, మా నవాబ్కి రెండు బాటలు ఇచ్చారు అసలు రిచి రిచి అండ్ ఇందాక మీరు చూసిన సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు, ఇట్స్ గోన్ బి అవుట్ సూన్. అండ్ మధుబాల గారు అండ్ ఆదిత్య మేన్ గారు ఈ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమా ఇంకొక లెవెల్కి పెరిగింది, ఎందుకంటే వీళ్ళతోటి కరియర్ స్టార్టింగ్లోనే వీళ్ళతోటి ఇంత పెద్ద యాక్టర్స్ తోటి పర్ఫామ్ చేయడం అనేది టెన్షన్తో పాటు ఇన్స్పిరేషన్ ఉండేది, మోటివేషన్ ఉండేది ఎలా చేద్దామని చెప్పేసి. సో చాలా ఫ్రీగా ఉండేలాగా చేశారు. సో అండ్ మా తమ్ముడు డైరెక్టర్ ఫస్ట్ సినిమాకి మామూలుగా జనరల్ ఏదో ఒకటి సినిమా తీసేసామా, ఓకే ఫస్ట్ అయితే ఒక సినిమా తీసాం కదా ప్లాట్ఫామ్ వచ్చేసింది కదా దాని తర్వాత కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామని దీంట్లో ఉంటారు, కానీ ఇట్లాంటి యాక్షన్ డ్రామా తీయాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇంత పెద్ద యాక్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ ఇంత క్రూని హ్యాండిల్ చేస్తూ ఇలాంటి హై వోల్టేజ్ ఉన్న యాక్షన్ డ్రామా తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఈ సినిమా తర్వాత అయితే పవర్ మంచి యాక్షన్ డ్రామా యాక్షన్ డైరెక్టర్ కేటగిరీలోకి అయితే వచ్చేస్తారండి. నేను యాజ్ అన్ యాక్టర్గా నేను పర్సనల్గా కెరియర్ స్టార్టింగ్లో ఇట్లాంటి సినిమా తోటి నేను పడిన కష్టాన్ని నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాం, నాకంటూ ఒక బార్ సెట్ చేసుకుందాం, నా దీని తర్వాత నుంచి నాకు నా దగ్గర నుంచి ఏదైనా సినిమాలు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండాలి అని చెప్పేసి దీంట్లో చాలా కష్టపడ్డానండి. అండ్ అది ఫిబ్రవరి 2 మీరు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ని నేను జస్టిస్ చేశారని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను. అండ్ మా వాడు మా మచ్చ అసలు మడత పెట్టావు కదా రాజా కూర్చీని కారణం వస్తున్నప్పుడు ఏమో ఎట్లా మాట్లాడాలి మాట్లాడినాడు,
అసలు డార్లింగ్ అండి, మా వాళ్ళు అసలు ఎప్పుడు ఫేస్ లో నవ్వు మొహం అంటే ఉంటుంది. పిఎంఏ అని ఒకటి ఉంటుంది, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మా వాడికి అది క్యాప్షన్ పెట్టాలి, ఎప్పుడు ఏం చూసినా నవ్వుతూనే ఉంటాడు. అంటే లోపల ఏదో అనుకున్నా నవ్వుతా అంటే కాదు, అది కూడా కాదు. అసలు ఏం పాజిటివిటీ అంటే, అంటే సినిమా డిజైన్ చేస్తున్న దగ్గర నుంచి సినిమానే మోటివేట్ చేసింది మా వాడిని. అండ్ లాక్ వచ్చేసాను సినిమాలోకి, అండ్ ఇప్పుడు సినిమా వదలట్లేదు, చాలా దగ్గరగా తీసుకున్నాడు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూస్తున్నారు పోస్టర్స్ దగ్గర నుంచి చాలా డీటెయిల్ గా అన్ని వర్క్ చేసాం మేము. సో సినిమా కూడా అలానే వస్తుంది. ఈ సినిమా తర్వాత నీకు రెస్పెక్ట్ రావాలని, నీకు పైసలు రావాలని, ఈ సినిమా తర్వాత రవి కస్తూరి కాకుండా గేమ్ ఆన్ ప్రొడ్యూసర్ అని పిలుస్తారని నేను చాలా కాన్ఫిడెంట్ గా అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరీటి అండ్ వసంతి, అండ్ మీ వల్ల అసలు మజ వచ్చింది స్క్రీన్ లో. రాహుల్ గా ఫ్రెట్ సేట్ తమ్ము తమ్ము తమ్ము. అండ్ నేహా సోలంకి, పాప ఇందాక సాంగ్ లో చూసారు కదా మన, మీకు బిల్లాలో అనుష్క గుర్తొచ్చిందా కొంచెం? సో సినిమాలో క్రేజీ చేసిందండి. అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చాలా ఈజీ క్యారెక్టర్ కాదు, అంటే ఏదో హీరోయిన్ అంటే ఏదో వచ్చి చేసి సాంగ్స్ కి సీన్స్ కి వాడటం లా కాకుండా తిన అసలు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ హీరోకి కంపీట్ చేసేలాగా ఉంటుందండి తిన క్యారెక్టర్. మీకు ఓవరాల్ గా చూస్తే చాలా పవర్ ప్యాక్డ్ సినిమా. అండ్ అండ్ సెకండ్ రాబోతుంది, మీది మీరు ఏమున్నా కూడా వదిలేసి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మాత్రం ఎంజాయ్ చేయండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు, జోబులో నుంచి ఫోన్ బయటికి తీయరు, అది నేను 100% చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్, ప్రీ రిలీజ్ లో మళ్ళీ కలుద్దాం. గేమ్ ఆన్.